باردي لالي باردي لالي دون دون سوري 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 ناشين چالي 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 ناشين అంత టిఆర్ఎస్ లెవర్లే నీ కోడేషనల్ కానీ ఈ రోజు మాకు లేని తిప్పరేట్ లేని ఇబ్బంది చేస్తున్నావు ఒకసారి వాళ్ళ వర్షన్ కూడా లేని రోజు పని సమాధానం చెప్తారు వాళ్ళు కూడా లేడీస్ కూడా మాట్లాడక మా ఇంటికి వచ్చి తెలందాకి వచ్చి వద్దు మీరు అక్కడ పోకుండా మీటింగ్ ఉంది దానికి కూడా ఎవరికన్నా అన్నది కూడా ఎవరన్నా ఎవరన్నా చెప్పినరేమో సర్పంచ్లకు కూడా అది కూడా రుజువు కావాలి మాకు ఇదివరకు ఏం తెలియదు ఆడ మీటింగ్ ఉన్న దాని తెలివది ఏం తెలివది ఇప్పటిదాకా కూడా మాకు ఏం తెలివది ఎందుకు చేస్తాడు ఆయనకి ఏం అవసరం చెప్ప నీకే ఎందుకు ఇట్లా దాడి చేస్తున్నారు ఆయన మీద మీదేమన్నా దోసుకొని తిన్నాడా మీదేమన్నా గుంజుకొచ్చుకున్నాడా అట్లా అంటే పది మందిని పెట్టి అడుగుండి నిలదెయ్యండి ఎందుకు ఇట్లా తిప్పలు పెడుతున్నారు మా మాదిగళ్ళకి ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నారు అక్కడ పోతున్నామని అంటే రోడ్డు చూడండి జన ఒకసారి ఎమ్మెల్యే వచ్చి అక్కడ రోడ్డు చూడాలి మాకు ఏం మంచిగా చేసిండు ఏం మేలు చేసిండ్రు ఆయన మా తోటి మాకు సాయం చేస్తున్నాడు మా సావులకు బతుకులకు మా ఆయన అర్థమవుతుందా నాకు మూడున్నర గంటలకు నా ఇంటి మీద దాడి చేసి ఏ విధంగా పంపిస్తావు ఎస్ఐకి ఫోన్ చేస్తే సమాధానము డొంగలకి సమాధానాలు చెప్తున్నాడు అవును మీద డౌట్ ఉన్నా బరాబర్ తీసుకుపోతామంటాడు నేను హత్య చేసిన దోపిడీ చేసిన అన్యాయం చేసిన నాకు అది చెప్పండి అది అప్పటి కాలం మన కులన్నదమ్ములు అంటే ఏముంది సార్ ఊర్లో నా అన్నదమ్ములు నాకు మెయిల్ చేసి నాకు మంచి చేసిన ఒక ఎంపీటీ విడేమో పీకేస్ అన్న ఎంపీటీకి గెలిపించారు వాళ్ళకి నేను ఇప్పటి వరకు కూడా నయా పైసా లబ్ధి పొందింది వాళ్ళకి ఏం హెల్పేషన్ లేదు కష్టార్జితంతో సాయం చేస్తున్నా లేకపోతే లేదు నా అని మంచి కోరేటోళ్ళకు నేను హెల్ప్ చేస్తున్నా కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఈ రోజు నాకు కక్షపూరితంగా పోలీసులు నీ చేతిలో పెట్టుకున్న నానా ఇబ్బందులు గురి చేస్తున్నావు మూడున్నరకు వస్తే నా నేను ఇంట్లో లేని సమయంలో నా చిన్న చిన్న పిల్లలు నా భార్యను ఎన్ని ఎంత భయప్రాంతంలో గురైండొచ్చు మీకు తెలుసుకోవాలి ఎమ్మెల్యే గారు నీకు చెప్పిన అడ్డుకుందామని మా మనసులో లేకుండే మేము ఇంకోటి ఏ పార్టీ నుండి నేను అడ్డుకుంటా అనుకుంటాను నేను టీఆర్ఎస్ వదిలి ఇంకా కాంగ్రెస్ కండుగా కప్పుకోలేదు కాంగ్రెస్ కండుగా కప్పుకున్నావు బీజేపీ ఎంఐఎంఓ బీఎస్పీ కండుగా కప్పుకున్నప్పుడు అరెస్ట్ చేయాలి నేను టీఆర్ఎస్లో ఉన్నాగా నీకు నాకు 100 విభేదాలు ఉండొచ్చు నీకు నాకు 100 ఉండొచ్చు నువ్వు నా ఇంటి మీదకి ఎట్లా పంపిస్తావు పోలీసు వాళ్ళని కాంగ్రెస్ కడుగుకుంటే కాంగ్రెస్ ఇంటికి పంపించాలి ప్రజెంట్ ఉల్లింగ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర పంపించాలి నేను ఏ పార్టీ ఉన్నా పార్టీ మారుతా మారు నువ్వెట్లా నిర్ణయిస్తావు నీ పోలీసు వాళ్ళు నిర్ణయిస్తారు పోలీసు అంటే వాళ్ళు చట్టానికి వాళ్ళ చేతులు ఉన్నది పబ్లిక్ సర్వే సర్వీస్ చేయడానికి వచ్చారు కానీ పబ్లిక్ ఇబ్బంది పెట్టి రాలేదు కదా మీరు గుర్తు చేసుకోండి ఎస్ఐ గారు కూడా చెప్తున్నాం ప్రతిసారి సార్ మీరు పోలీస్ అంటే అభిమానం ఉన్నది కానీ మీరు ఎమ్మెల్యే టేకర్లు చేస్తున్నారు మీకు ఈరోజు మూడున్నర గంటలకు మీరు లేరంటారు నా ఫోన్లో ఈ మూడున్నర నా సీసీ ఫుటేజ్ ఉన్నది నేను సీసీ ఫుటేజ్ తీసిన సీసీ ఫుటేజ్లో చూడండి మేము ఐజీ గారి దగ్గర నేను దళిత భార్య దళిత ఎంపీడీస్ అని చెప్పేసి
మీరు మేము కులానికి తక్కువనని చెప్పి ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నాం. అదే అగ్రకులాల దగ్గర పోతున్నారు, ఎందుకు పోతలేరు మళ్ళా? అంటే ఈరోజు మేము అంతాలు కవుతున్నాం అవానికి. సర్పంచ్ అగ్రకులస్తుడు పోతలేరు అంటే ఎస్సీ మహిళలు గురి చేస్తున్నారు. మీరు ఊళ్ళో వ్యతిరేకం ఎవరులేరా? కేసు కట్టించాము 20 మందిల అందరు క్యాంపస్ లో చదువుకున్న స్కూల్ అంటున్నారు, పీజీ ఎంబీఏ బీడీ చేసిన పిల్లలు ఉన్నారు. ఒక్కని వన్ స్వార్థం చూసుకొని ఒక్కని వల్ల వాడు ఎమ్మెల్యే డప్పు కొడుతున్నాడు. ఇదే జడ్పీడీసీ పవర్ ధీమా చూసుకొని ఈ రోజు 20 మందిని కేసు కట్టించారు. దాని మీద నిజాలు అబద్ధాలు ఎంక్వైరీ చేయకుండా విత్ ఇన్ 2 డేస్ ఎఫ్ఐఆర్ చెప్పి రిమాండ్ చేయడానికి ట్రై చేసాం. దేవుడు అంటే పైన ఉన్నాడు సార్, 2 నెలలు మేము ఎవరిని విమర్శించలేము, ఎవరికి కూడా మేము తప్పుగా మాట్లాడలేము. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరిని హింసిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు తెలుసుకోవాలి. ఒకటి ప్రోగ్రామ్ ని అడ్డుకుంటామని చెప్పిన విధవన కొడుకు కూడా వాడు మీకు తెలియాలి సార్. మేము అడ్డుకుంటామని చెప్పాలి. ఇంతమంది మళ్ళీ 150 మంది దాకా ఉన్నారు, ఒక్క మనిషి కూడా మేము అడ్డుకుంటామని ఏ లేడీకి ఏ జెంట్స్ కూడా చెప్పలేము. అర్థమైందా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నాం. ఇంత వర్షంలో ఎమ్మెల్యే వస్తే నేను ఎందుకు అడ్డుకుంటా? నాకు నేను ఒక పార్టీలో పోయినాక నా దమ్ముడిని అడ్డుకుంటాను, చాలా అడుగుతున్నాము. నేను విత్ ఇన్ ద పార్టీలో నేను ఎట్లా అడ్డుకుంటాను? నీకు ఎవరు చెప్పాడు? ఇది వాస్తవాలను నువ్వు తెలుసుకో, మేము కాదు. నువ్వు కూడా దళితురావు.